హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి పండక్కి. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే వ్లాగ్స్ పెడుతున్నానండి. అయితే నిన్నంతా కూడాను వర్షం పడిందండి. ఇంకా ఇవాళ కొంచెం వర్షం తగ్గింది. రంగులతో కొంచెం ముగ్గులు పెడదామని చెప్పి చెల్లి పొద్దున్నే ముగ్గులు పెడుతుందండి. చెల్లి ముగ్గులు బాగా వస్తుందండి. కోన్ డిజైన్స్ కూడాను బాగా పెడుతుంది అన్నమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ కూడాను భోగి శుభాకాంక్షలు అండి. అయితే మేము నిన్న సాయంత్రం వచ్చామండి అక్క వాళ్ళ ఇంటికి. వచ్చిన దగ్గర నుంచి కూడా వర్షం అండి. ఇంకా వర్షం తగ్గుద్దో లేదో పండగ పూట ఎలాగని అనుకున్నాము. అయితే కొంచెం నైట్ నుంచి కొంచెం చినుకులుగా పడి ఆగింది, పర్లేదండి. అయితే పొద్దున్నే ఇంకా భోగి స్నానాలు అందరం కూడా చేసేసాము. అయితే అక్క ఉప్మా చేశారండి పొద్దున్న. పిల్లలందరూ కూడా టిఫిన్లు చేసేసారు. ఇంకా మేము కూడా టిఫిన్ చేస్తాము. చెల్లేమో టీ పెట్టింది, అక్కేమో కర్రీస్ బంగాళదుంప ఫ్రై చేస్తుందండి. అలాగే సాంబారి దోసకాయ పచ్చడి కూడా చేద్దామనేసని వంట ప్రిపరేషన్లో ఉంది. ఓకేనండి, బ్లాగ్ కంటిన్యూ అవుద్ది, చూడండి. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. కొంచెం వాయిస్ ఓవర్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోకండి. పిల్లలందరూ ఉంటున్నారు కదండి, ఎవరో ఒకళ్ళు పిల్లలు మాట్లాడుతూనే ఉంటున్నారు. అలాగే చెల్లెళ్ళ కుక్క కూడా ఉన్నదన్నమాట. అది కూడాను ఏమైనా కుక్కలు వెళ్తున్నా ఏది వెళ్తున్నా కూడాను అది కూడా అరుస్తుందండి, ఏమనుకోకండి. ఇంకా లంచ్ టైం అయిందండి. పిల్లలకి భోజనాలు పెడుతుందండి చెల్లి. ఇక్కడ దోసకాయ టమాటా పచ్చడి చేసిందండి, అలాగే బంగాళదుంప ఫ్రై చేసింది, సాంబార్ కూడా పెట్టిందన్నమాట. ఇంకా పిల్లలకి
భోజనాలు పెట్టేస్తే కొంచెంసేపు ఆడుకుంటారని చెప్పి ఇంకా భోజనాలు పెట్టేస్తుంది తెందలాడే. ఓకేనండి, వాళ్ళకి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.